ఓకే దొరకలే. పచ్చ కళ్యాణి కదా, నా అవతారాన్ని మార్చిన గోవిందరాజు బిఏ పాస్. వీడి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నేను మారుస్తాం. దొరికిపోయాను రా బాబు, ఏదో చెప్పి మేకపోయాలి. హలో, సారీ అండి, ఇంకెప్పుడు అలా చేయను. ఎప్పుడు అలా చేయను అంటే ఏదో ఉంది, ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేసావు? నేను కాదండి, నా ఫ్రెండ్ చేశాడు. నా పేరు గోవిందరాజు బిఏ పాస్. నా స్టోరీ కాదండి, అలా జరిగింది. నేను సిటీకి కొత్త కదండి, అందుకే నా ఫ్రెండ్ సాయం తీసుకున్నాను. ఓహో, నీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగుంది. ఇద్దరూ కలిసి అమ్మాయిని రోడ్ల వెంట పరిగెత్తిస్తున్నారన్నమాట. ఏం చేయమంటారండి, హైదరాబాద్ ఆడపిల్లలు చాలా తెలివి మీరిపోయారండి. ఎలా ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదండి. ఎలా ట్రై చేసావేంటి? చెప్తానండి, మా ఊళ్ళో ఇంకుసీన్ అని ఒక కవి ఉన్నాడండి. వాడెవడు? బగ్సిన్ తమ్ముడు. వాడి చేత ఈ లవ్ లెటర్ రాయించి, దీన్ని జిరాక్స్ తీయించి, ఎల్పి నగర్ నుంచి పట్టాలు చూడు దాకా ప్రతి అమ్మాయి చేతితో ఈ లవ్ లెటర్ పెట్టానండి. హాయ్ అండి, నా పేరు గోవిందరాజు, బిఏ పాస్ అండి, ఫ్రమ్ భీమవరం అండి. నాకు సరిపోయే అమ్మాయి కోసం అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకు నా అదృష్టం బాగాలేదు, ఇక మీ అదృష్టం బాగుంటే అది మీరే కావచ్చు. కమాన్, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎంత కష్టపడ్డా, ఒక్క అమ్మాయి కూడా పడలేదండి. పైగా ఎర్ర బస్ ఎక్కి వచ్చిన వాళ్ళని ప్రేమించమని చెప్తున్నారండి టూ మచ్ గా. మీరేం చేస్తారండి? అయినా నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదండి, నేను ఎర్ర బస్ ఉన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియడం లేదు. చాలా సింపుల్, ఎస్ఎంఎస్ రోజుల్లో లవ్ లెటర్ రాయడమే ఎక్స్ట్రా, దాన్ని జెరాక్స్ తీయించడం మరీ ఎక్స్ట్రా. దానిపై నువ్వు సంతకం పెడితే, నీ ఫ్రెండ్ సాక్షి సంతకం పెట్టడం టూ మచ్ ఎక్స్ట్రా. ఇన్ని ఎక్స్ట్రాలు ఉన్న తర్వాత కనిపెట్టకి ఏం చేస్తారు? కరెక్ట్. ఏదైనా ప్లాన్ చెప్పండి ప్లీజ్. సరే, ఒక పని చెయ్యి, రేపు పార్క్ రా. ఏం చేస్తే అమ్మాయిలు పడతారు నేను చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి, నేను వస్తానండి. బాయ్ అండి. బాయ్. ఇంక నీకు ఉంటుందిరా గోవిందరాజు. వినా వెంకటేశం ననాదు ననాద, సదా వెంకటేశం స్వరామి స్వరామి, హరే వెంకటేశం ప్రసిద్ధ ప్రసిద్ధ, ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. జై గణేష. రేయ్, ఈ ఫోటోలను తీయకరా. తీయలేరా, నీ పన్ను గాని. రేయ్, పొద్దున మొదలు పడిసావా? లేదరా, రాత్రి దిక్కు ఆపలే. నువ్వు మారవరా, అయినా తాగి ఏం సాగిద్దామంటరా? తాగబోతే ప్రార్థనలు దేవుడు కూడా వినడు తెలుసా? ఒకసారి రాగు, తాగడానికి మంది దొరికిన తర్వాత ఇంకా దేవునితో పనేంట్రా? అదే ప్రార్థించడం దేనికని? ఎడికిరా. అమ్మాయి దగ్గర, అమ్మాయి దగ్గర. ఏరా, నన్ను వదిలి వెళ్తావా? నువ్వు లేకుండానే. ఏ మ్యాటర్ ఏంటో చెప్పు, చెప్పురా, నీ దండ పెడతా. నాకు నిన్న ఒక అమ్మాయి దొరికిందిరా, అమ్మాయిని ఎలా పడేయాలో చెప్తానిందిరా. అమ్మాయి దొరికిందా? అమ్మాయిలను ఎలా పట్టాయించాలో నేర్పుతానందా? ఏరా, దేవుని తీర్థంలో మందు కల్పం తాగాబేంటి? లేదే, నిజంగానే అమ్మాయి దొరికిందిరా? ఎంత దొరికితే మాత్రం, చిన్నప్పచ్చలు కలిసి పెరిగిన దోస్తులే. ముందు వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా వెనుకొచ్చిన హీరోయిన్ వాల్యూ ఎక్కువ కదా. బట్టలు వేసుకోరానా? వేసావులే, నీతో ఉంటే ఒక్క మంచి ఐడియా ఇచ్చావరా, అమ్మాయి చేత కొట్టించబోయావు. అందుకే ఈసారి నాకు పెళ్లి చేసే ఛాన్స్ ఆ అమ్మాయికి ఇచ్చేసా. ఇచ్చేసా, 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 ఇచ్చేసా. వెళ్ళరా వెళ్ళు, కొత్త హీరో కాల్చిట్లేరు కదా అని నాలుగు సీన్లు అయిన తర్వాత తెలుస్తుందిరా నీకు నా వాల్యూ. ఈ మంది వాల్యూ అంటే ఏంటో నీ సంగతి చెప్తున్నా. సినిమాకి వెళ్దామన్నావు కదే, ఇంకా రాలేదేంటి? నేను రావడం కాదు, నువ్వే ఇక్కడికి రా, నీకు రియల్ సినిమా చూపిస్తా. రియల్ సినిమానా? సరే వస్తున్నా. ఎంతసేపు నుంచి చూస్తున్నాను, అమ్మాయి బాగుంది. ఈడెవడే బాబు, లంకన్ తగలపెట్టిన ఆంజనేయుడిలా ఎగురుకుంటూ వచ్చేసాడు. ఏయ్ ఆగు, పొద్దుటి నుంచి ఏం చేస్తున్నావు? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏడ్చావు, ఎవరైనా అమ్మాయిని చూసి ప్రేమించకపోయావా? ఈ గోవిందగాడు ఎక్కడ? అబ్బా,
పల్లె ఫిగర్లను పట్టాడే. చచ్చా అలా ఎలా ప్రేమిస్తామండి, ముందు అమ్మాయిని చూడాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, ఆ తర్వాత ప్రేమించాలి కదండి. అది ఓల్డ్ స్టైల్, ఇప్పుడు అలా కాదు. పరిచయం అయ్యాక పెరిగేది స్నేహం, చూడగానే పుట్టేది ప్రేమ. ఎవరైనా అమ్మాయిని చూడు, నీలో ప్రేమ పుట్టిందనుకో, ఐ లవ్ యూ చెప్పే అంతేనా. నాకు అమ్మాయి బాగా నచ్చింది, వెళ్ళి ఐ లవ్ చెప్పిస్తా 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 చెప్పి వీటిని ఎక్కడ పట్టావే. ఇడికి అమ్మాయి కావాల్సింది ప్రేమించడానిక లేదా వండుకొని తినడానిక. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. ఓకే కమ్ ఆన్ అక్కడికా మరకుండా. లేకపోతే నాకు చెప్పకుండా వస్తావా రా. భలే అయింది నింపుడు, నా కొడుకును అనక జబ్బలు నింపుడు. నీ సంగతి ఇప్పుడుగా రూమ్ కస్తావు కదా, సాయంత్రం వేసేటప్పుడు నీ సంగతి చెప్తావు. గోవింద్గా అయిపోయావు రా. బాక్స్ ఆఫీస్ బద్దలైందా, అందుకే చెప్పేది పూర్తిగా వినాలి. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఈ రోజు వెళ్ళి రేపు రా, కొత్త పాఠం చెప్తాను. మీ సెల్ ఫోన్ నంబర్ ఇస్తే కొంచెం. థ్యాంక్ యూ అండి, వన్ మినిట్ అండి. నాయి ఫోర్ నైన్ టూ వన్ త్రీ టూ త్రీ టూ. ఓకేనండి, వస్తానండి, వస్తా. అబ్బా పాపమే, దెబ్బలు చాలా గట్టిగా తగిలినట్టున్నాయి. వీడికి అలాగే జరగాలి. ఆ రోజు నన్ను స్కూటర్తో డాష్ కొట్టిన డాష్ గడు వీడే. గోవిందరాజు బిఏ పాస్. ఏ బిట్టి గోవిందరాజు, బిఏ పాస్ నీ వాళ్ళకు చూస్తుంటే ఫెయిల్ అయినట్టుంటావు. ఏం లేదురా, ఫ్యాషన్ షోకి వెళ్ళొచ్చాను అంతే. అరే నిన్ను చూస్తే అలా లేదురా, గజ్జి పట్టిన పిచ్చి కుక్క గరిచిన వాళ్ళ ఉన్నాం. అది కాదురా, అక్కడికి వెళ్ళగానే అమ్మాయిలు మీదపడి ఒకటే రచ్చ రచ్చ చేశారా. డిగు 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 డిగు, నువ్వు ఎంత మిక వేసుకుంటే మాత్రం వెన్నెల కిషోర్ మహేష్ బాబు లేడు. అరే సాయిబాబా వేషం వేస్తే నాగార్జున కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకోవాల్సిందేరా, అది విధి రాత. ఏరా నువ్వు వేసింది సాయిబాబా వేషం కాదు, రోమియో వేషం. అయినా రే ఇంతకు ముందు అమ్మాయి కోసం వెళ్ళావు కదరా, ఏమైందిరా? మైండ్ బ్లోయింగ్ రా, ఆ అమ్మాయిని చూడగానే నాకు టాప్ ఫ్లోర్లో గంట మోగింది, ఫస్ట్ ఫ్లోర్లో దడ మొదలైందిరా. అవునరా నాకు కూడా ఈ మధ్య అమ్మాయిలను చూడగానే లోపల నుంచి. నీ గొడవ నీది, రేపు మాత్రం ఖచ్చితంగా ఒక్క అమ్మాయికైనా ఐ లవ్ చెప్పి తీరుతాను రా, చూస్తూ. ఏ కామ్య పాపం, వీడికి హైదరాబాద్ అమ్మాయిల గురించి తెలియదు అనుకుంటా. అరే ఈ రోజుతో అయిపోలేదురా, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసల పండుగ. వదినా మీ అబ్బాయి పట్నం అమ్మాయిని చేసుకుని వస్తాన్నాడు కదా, ఏమైంది? ఆ పనిలోనే ఉన్నాడు వదినా, పెళ్ళంటే ఏడు తరాలు చూడాలంటారు కదా. నిజమేనమ్మా, లేకపోతే నా బతుకులోనే ఉద్ది. మా అబ్బాయిని ఇంటికి వెలుగునిచ్చే కోడలిని తేరా అంటే కొంపంటిచ్చే కొరివిని తెచ్చాడు. అందుకే మా వాడు జాగ్రత్తగా వెతుకుతున్నాడు. మీ అందరికీ తెలియదు గాని వాడు చాలా తెలివేనివాడు. చూడురే మనం చేసే దాందాలని జనాలు తెలియకూడదురా, సైలెంట్గా చేసి సర్దేసుకోవాలా, ఎప్పుడు బాగుపడతారా? అవునన్నా. అలా బాగా అయిపో అన్న, వదిన వస్తుంది. రే లక్ష్మి పోనీ ఆగా, నీతో మాట్లాడే పనుందా? ఒరే పంతులు మంచి ముహూర్తం పెట్టరా, పొర చేత్తో కొడితే పునర్జన్మ ఉండకూడదు దీనికి. అయ్యా ఆగండయ్యా, యమగండం వస్తుంది, అప్పుడు కొడితే బేసిక్గా వర్కౌట్ అవుద్ది. అప్పుడు ఇప్పుడో సంవత్సరంలో ఇచ్చేస్తానన్నావు, ఊరుకున్నాం. ఆ తర్వాత ఆరు నెలలు అన్నావు, పోన్లే కదా అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మూడు నెలలు అన్నావు. అన్నా రేపు ఇచ్చేస్తానన్నా. నేనేమన్నా రాజమౌళి సినిమా ప్రొడ్యూసర్నామ్మా, సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తానకే, ఎప్పుడిస్తావు? బాపు అతనికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, నువ్వు ఇలా నడి రోడ్డు పైన గొడవ చేయడం ధర్మం కాదు మావయ్య. రే అప్పు తీసుకున్న మగాడు మాట తప్పినా, పెళ్లికా నారద నెల తప్పినా అసహ్యం ఉంటది. ఇచ్చేత కదా, ఇచ్చేతానన్నా. మెల్లగా చెప్తే ఎవడ ఎండ లక్ష్మి, నువ్వు చూడు వింటున్నాను కదా అని మన పెళ్లి వాయిదాల మీద వాయిదాలు వేసి మీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నావు. అది పర్లేదు లక్కే, మాట తప్పితే ఏం జరుగుద్దో నీకు ఈ పాటికి అర్థమే ఉంటది. తాపీగా ఆలోచించు, వచ్చే నెలలో మన పెళ్ళి.
బానే చేసావురా. థాంక్స్ అన్న. నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తే నీ నటనకి నందు వచ్చేద్ది. అన్న వదినకి ఇదంతా అర్థమై ఉంటుందా? పెద్ద చూడా, అది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రా, పాస్వర్డ్ తెలితే ఫేస్బుక్ మొత్తం చదివేస్తే.